హలో ఆల్, వెల్కమ్ టు సివిఆర్ ఫ్యామిలీ. సో ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే నేను ఒక వ్లాగ్ చేస్తున్నాను అన్నమాట మీ అందరి కోసము. బికాజ్ నేనేమేం చేస్తున్నా అనేసి నాకు ఇలా వీడియోస్ చేయమంటే చాలా ఇష్టం, అంటే వ్లాగ్స్ లాగా. బికాజ్ అప్పుడప్పుడు నా వీడియోస్ నాకే చూసుకుంటే ఓహో నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నానని తెలుస్తుంది అందుకని. సో ఈరోజు ప్రస్తుతానికైతే నేను ఈరోజుకి లంచ్కి ఆలూ ఫ్రై అన్నమాట చేస్తుంది. సో ఏ ఫ్రై అయినా కానీ, నార్మల్ కర్రీలు అయినా కానీ మనకి ఎల్లిపాయ కారం వేసుకుంటే అబ్బా రుచి వేరన్నమాట. సో మళ్ళీ మళ్ళీ అన్నంలో కలుపుకొని తినాలనిపిస్తుంది. సో వేరే కూరలు అయితే మన అన్నానికి బాగుంటాయి, లేదంటే చపాతీలోకి బాగుంటుంది. బట్ ఇక్కడ ఆలూ కూర అనేది నేను చేసేది పర్టికులర్గా మసాలా దోశకి బాగుంటుంది, పూరి కర్రీలోకి బాగుంటుంది, రైస్ ఐటెంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్ అనే చెప్పాలి ఆలూ ఫ్రై అనేది. సో ఈరోజు అయితే నేను యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి వీడియో తీసాను, నేను కూరగాయలు కట్ చేసినప్పటి నుంచి వీడియో తీసా కానీ, బట్ నాకు తెలియదు అనమాట ఆ వీడియో ఎలా డిలీట్ అయిపోయిందో, లేదంటే నేను వీడియో ఆన్ చేయలేదామని కూడా నాకు డౌట్ వచ్చింది. సో మొత్తానికి అయితే ఆ క్లిప్ లేదు, బట్ ఆ ప్రాసెస్ అయితే మీ అందరికీ నెక్స్ట్ టైం చూపిస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్గా ప్రాసెస్ అయితే నోటి ద్వారా చెప్తున్నా, ఒకసారి విని మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే ఆలూ, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం. సో వీటి వరకు నార్మల్ క్యూబ్స్లా కట్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇంకా అవన్నీ కట్ చేశాక సో ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మన పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇలా మీకు తగినవన్నీ వేసేసుకొని దాని లోపలే కొంచెం ఒక రెండు ఎండుమిర్చి, అలానే పచ్చిమిర్చి, ఆనియన్, ఆలు, అలానే అల్లం కూడా తురుముకున్నది వేసుకొని అవి బాగా మెత్తగైన తర్వాత కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుందన్నమాట, బికాజ్ మనకి ఆలు అనేవి మెత్తగా అవ్వడానికి. సో ఇలా ఆలు కలుపుతూ ఉంటే మనకు అది మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో ఒక ముక్క అంటే మరీ మెత్తగా మరీ ముద్దకూరలా తయారు కాకుండా మనకు ఆలు అనేది కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటేనే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీరు ఇది ఏమైనా దోశలోకి, అంటే మసాలా దోశలోకి ఏమైనా ట్రై చేయాలనుకుంటే అప్పుడు ముద్దగా చేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే నేను అవన్నీ వేసేసి ఒక 5 to 10 minutes మూత పెట్టి ఉంచేసాను. సో అవి మంచిగా బాయిల్ అయిన తర్వాత, ఆలు మెత్త తర్వాత నేను ఆల్రెడీ కొంచెం జీలకర్ర, కొంచెం గొంతు బాలే అండి అందుకే అప్పుడప్పుడు దగ్గు వస్తుంది. ఎంత ఎండాకాలమైనా ఈ దగ్గు అయితే ఖచ్చితంగా నాకు ఎందుకు వస్తుందో తెలీదు. సో అప్పుడప్పుడు ఇలా వస్తుంది. సో కొంచెం నా వాయిస్ ఓవర్లో భరించండి ప్లీజ్. నెక్స్ట్ అలానే ఇప్పుడు మూత పెట్టి ఒక 15 minutes ఉంచాం కదా, సో దాని లోపలికి మసాలా, ఎల్లిపాయ కారం ఏమి వేసుకున్నా అంటే జీలకర్ర, వెల్లిపాయలు, అలానే కొంచెం కారం అన్నమాట. వీటిని బాగా దంచుకొని, అంటే మరీ మిక్సీలో వేయకండి, మీ దగ్గర రోటీ ఉంటే దాని లోపల పై పైన దంచుకొని పొడి పొడిగా ఉన్నప్పుడే మనకి ఎల్లుల్లిపై మాత్రం ఖచ్చితంగా పైన పొట్టు తీసే దంచాలి. బికాజ్ ఎల్లిపాయ పొట్టు ఎవరైనా తింటే వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం జల్దీగా వచ్చేస్తుంది. సో వెల్లిపాయ అనేది పైన పొట్టు తీసేసి దాని తర్వాత జీలకర్ర, కారం వేసుకొని మంచిగా పొడి పొడిగా దంచుకొని దాని తర్వాత కూర ఉడికిన తర్వాత అందులో వేసుకొని ఒక 5 minutes ఉంచి ఆయిల్ పైన తేలిన తర్వాత ఇంకా వేడివేడి అన్నంలో కానీ, మీరు దోశలు దేంట్లైనా పర్లేదు నంచుకొని తింటే ఉంటుంది. అబ్బాబ్బాబ్బా చాలా అంటే చాలా బాగుందండి, ఒక్కసారి మీరే ట్రై చేయండి, నాకే చెప్తారు మళ్ళీ సూపర్ ఉందని. సో సింపుల్ ప్రాసెస్, మనకి పెద్ద వెజిటేబుల్తో పని లేదు, మనకి ఎక్కువ టైం ప్రాసెస్ కూడా కాదు. సో ఈజీగా సింపుల్గా లంచ్ ఎవరైనా ఇంటికి వచ్చినా ఫటాఫట్ చేసి పెట్టేలాగా ఈజీగా ఉండే వంట అన్నమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తిమీర కరివేపాకు అయితే లాస్ట్లో వేసుకోండి, అదిరిపోతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఫుడ్ తినేసిన తర్వాత నాకు ఈరోజు ఒక పార్సిల్ వచ్చింది అనమాట మీషో నుంచి. సో మీషోలో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, సో కాస్ట్లీ వాటర్ బాటిల్స్ కొనడం ఎందుకని ఇలా మీషోలో మన కాంబోలో ఉన్నవైతే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో క్వాలిటీ ఓకే, సో ప్రస్తుతానికైతే పర్లేదు. సో పిల్లలకైతే అస్సలు ఇవ్వకండి, బికాజ్ అవి
అవి జల్దీ పగిలిపోతాయి. సో మా ఇంట్లో మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఎక్కువ బాటిల్స్, ఒక 250కి ఒక 8 వచ్చాయన్నమాట. అన్ని బాటిల్స్ తెప్పించుకున్నాం ఓన్లీ ఫస్ట్ సమ్మర్, తర్వాత తీసి ఇంటి పైన వేసిస్తాం అన్నమాట మంచిగా. సో ప్రస్తుతానికైతే సమ్మర్కి మేము తెప్పించుకున్న మీషో నుంచి హాల్ అంటే అదొకటే అన్నమాట. ఫ్రిడ్జ్లోకి మనం మంచిగా వాటర్ బాటిల్స్, జ్యూసెస్ కానీ లేదంటే రస్నాస్ కానీ ఇలా ఏమైనా పెట్టుకోవడానికి ఉంటాయని చెప్పి అవైతే ప్రస్తుతానికి తెప్పించుకున్నాము. అలానే ఈరోజు మేము రస్నా చేసుకున్నాము. సో రస్నా ఒకటి తాగితే ఏం బాగుంటుంది, దాని కాంబినేషన్ ఏదైనా ఇంట్లో తింటే బాగుంటుందని చెప్పేసి, మరీ బజ్జీలు ఇలాంటివి ఇప్పుడు ఎండాకాలంలో వేసుకుంటే వామో హీట్కి ఇంకా హీట్ అయిపోతుంది అనమాట. అందుకనేసి మేము ఏం చేసామంటే శాండ్విచ్ చేసుకుంటున్నాము. సో శాండ్విచ్ అంటే కర్రీ పెట్టుకుండేది అలాంటిది కాదు, ఇది చిల్డ్రన్ స్పెషల్ రెసిపీ అని చెప్పాలి. బికాజ్ ఇది మన బెంగళూరులో ఉండే వాళ్ళందరికీ తెలుసు అనమాట, హరి సూపర్ శాండ్విచ్ అంటే బాగా ఫేమస్. సో ఆల్మోస్ట్ అక్కడ అన్ని ఏరియాస్లో శాండ్విచ్ అనేది వాళ్ళు అవైలబుల్గా ఉన్నాయి. సో వాళ్ళ దగ్గరే చూసి నేను ఇది ట్రై ఇంట్లో చేద్దామని చేసాము. బికాజ్ అక్కడ ఒక్క శాండ్విచ్ తింటేనే సమ్ 75 to 80 rupees. సో మనమే ఇంట్లో తెచ్చుకొని ఎందుకు ఆ సిరప్ ట్రై చేయొచ్చని సేమ్ ట్రై చేస్తే అదే టేస్ట్ వచ్చింది, అదిరిపోయింది అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మిల్క్ బ్రెడ్ కానీ, బ్రౌన్ బ్రెడ్ కానీ, లేదంటే శాండ్విచ్ బ్రెడ్, ఏ బ్రెడ్ అయినా పర్లేదు. సో వాటికి కొంచెం బటర్ కానీ ఇలా ఘీ కానీ మంచిగా వేసి ఫస్ట్ అయితే దాన్ని వేయించుకోవాలి. అటు ఇటు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చాక్లెట్ సిరప్ ఉంటే పర్లేదు, లేదంటే డైరెక్ట్ డైరీ మిల్క్ చాక్లెట్ని దానిపైన పెట్టేసి ఇంకొక బ్రెడ్ దాని మీద పెట్టాలన్నమాట. సో ఇక్కడ మా దగ్గర సిరప్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ 2 breads కి ఇలా మేము మొత్తం స్ప్రెడ్ అయితే చేస్తున్నాను. సో ఇలా స్ప్రెడ్ అయినా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ చాక్లెట్ పెట్టేసి మనకి హీట్లోనే మనకి డైరీ మిల్క్ చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకు మెల్ట్ అయిన తర్వాత అయినా మనం ఇలా రబ్ చేసుకోవచ్చు. సో సిరప్ ఉంటే ఫస్టే రబ్ చేసుకొని దాని తర్వాత ఇప్పుడు మంచిగా ఇంకొక సైడ్ వేయించిన అవసరం లేదు. సో ఇది డైరెక్ట్గా ఇప్పుడు ఇంకో దాని మీద పెట్టేసి ఇప్పుడు మంచిగా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా తింటే రస్నా ప్లస్ ఇది తింటే ఎంత బాగుందంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. సో మేము ప్రస్తుతానికైతే 1 చేసి చూపించాను కదా, సో ఇలాంటి చాలా నాకు తెలిసి ఒక 7 to 8 చేసుకొని తినేసాము, అదిరిపోయింది అనమాట. ఇంకా ఈరోజు నైట్ కూడా నేను ఏం చేశాననేది డైరెక్ట్ లైవ్లో ఒక వీడియో అయితే చేశానన్నమాట. సో అది కూడా చూసేసి ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాము ఆ వీడియో చూసిన తర్వాత. సో ఒకవేళ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోని అయితే కంటిన్యూస్గా చూసేయండి. సో నైట్ ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. ఈ టైంలో నేనేం చేస్తున్నా అనుకుంటున్నారా, మన లేడీస్ అందరికీ ఇష్టం లేని పని అనే చెప్పాలి, నాకైతే అస్సలు నచ్చనంటే నచ్చదు. సో వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే అది ఎలా ఉతికి ఆరేస్తుందో అలానే అదే ఫోల్డ్ చేస్తే బాగుండేది రా అనిపిస్తుంది. బికాజ్ బట్టలు వేయడం అంటే నాకు చాలా ఇష్టం మిషన్లో, బికాజ్ నేనేం పెద్ద కష్టపడను కదా. ఎన్ని బట్టలున్న ఒక 4-5 tubs బట్టలున్నా అందులో మిషన్ ఆన్ చేసి పడేస్తాను, డ్రయర్ కూడా అదే చేస్తుంది ఫుల్లీ ఆటోమేటిక్ అని. బట్ ఇప్పుడు చూస్తే అవన్నీ తెచ్చిన తర్వాత ఫోల్డ్ చేయాలంటే ఒక 3 to 4 days టైం పడుతుంది. అందరికేమో నాకు తెలియదు కానీ నాకైతే చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉన్న వల్ల పొద్దునుంచి రాత్రి వరకు ఏదో పని చేసిన ఫీలింగ్ మధ్యలో ఈ బట్టలు కూడా ఎవడ్రా ఫోల్డ్ చేయాలనిపిస్తుంది. షెల్ఫ్లో ఫుల్గా బట్టలన్నీ ఖాళీ అయిపోయాయి. సో రేపు మార్నింగ్ మళ్ళీ నేను ఫిల్ చేసి పెట్టకపోతే నాకే ఇబ్బంది, మళ్ళీ బయట ఇవన్నీ ఒకటి కావాలంటే అన్నీ పీకి పీకి తీయాలని చెప్పేసి ఇప్పుడు ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను నైట్లో. సో నేను ఒకదాన్ని ఎందుకు ఖాళీ ఉండడం ఇలా టీవీలో సాంగ్స్ వ్లాగ్స్ ఇలా అన్నీ పెట్టుకుంటాను అనమాట. సో నాకు వ్లాగ్స్ అంటే చాలా ఇష్టము, నేను ఎప్పటి నుంచో వ్లాగ్స్ ఒక 5-6 years నుంచే చూస్తాను, చాలామంది తెలుగు అలానే కన్నడ కూడా. సో ఇక్కడైతే నైట్లో నేను ఒకదానే ఉన్నాను కదా, సో మా పిల్లలు అందరు పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నాకు నచ్చినవన్నీ చూస్తాను అనమాట, లేదంటే వాళ్ళు లేవగానే యూట్యూబ్ ఆన్ చేసుకోవడం, వాళ్ళకి నచ్చిన ఛానల్స్ అన్నీ పెట్టుకోవడము, మెయిన్ టాకింగ్ టామ్ సంథింగ్ ఇలాంటివన్నీ ఏదేదో పెడతారు. నాకు చిరాకు వచ్చేసి నైట్ టైంలోనే నేను సీరియల్స్ కానీ మంచిగా ఇలా వ్లాగ్స్ కానీ జోక్స్ కానీ ఇప్పుడే చూసుకొని ఒక 1/2 hour పాటు నా పనులన్నీ చేసుకొని హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను అనమాట, రిలాక్స్గా అనిపిస్తుంది. బికాజ్ మనతో ఎవ్వరు మాట్లాడినా మాట్లాడకపోయినా మన టైంని మనం ఎంజాయ్ చేయాలి.
సో ఎప్పుడు మనము ఎక్స్పెక్ట్ చేయదు అనమాట, ఈ టైంలో ఇలానే ఉండాలి, ఆ టైంలో అలానే ఉండాలని. సో టైం కుదిరినప్పుడల్లా మనకు కూడా కొంచెం మనతో మనము టైం స్పెండ్ చేసినట్టు, మనకు నచ్చిన పనులు చేస్తుంటేనే మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడైతే నేను కొన్ని బట్టలు ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టాను. మెయిన్ బెడ్షీట్స్ అయితే చాలా ఉన్నాయి. సో పిల్లలు అన్నాక తెలుసు కదా, ఖచ్చితంగా బెడ్లో అయితే వాష్రూమ్ వెళ్తారు. సో అవన్నీ ఉతికి ఉతికి ఆరేసి ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది ఆల్మోస్ట్ అనుకోవచ్చు. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి బయట అయితే పిచ్చ ఈదురుగాదులు ఉన్నాయి. సో మా ఇంట్లో ఏది బట్టలు ఆరేసినా ఈ గాలికేమో తెలీదు, క్లిప్స్తో సహా ఎగిరి బయట పడిపోతున్నాయి. సో మీ ఇంట్లో కూడా ఇంతేనా నాకు కమెంట్ చేయండి, ఎలాంటి క్లిప్స్ కూడా నేను తీసుకున్నా అవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి అనమాట, అంత గాలి వచ్చేస్తుందనే చెప్పాలి. సో ఇంత నైట్ టైంలో ఆల్మోస్ట్ అందరు లేడీస్ వాళ్ళకి నచ్చిన పనులన్నీ చేసుకొని హ్యాపీగా పడుకుంటారు. సో నేను కూడా నా టైంని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ప్రస్తుతానికైతే నా నైట్ రొటీన్, అంటే అందరు పడుకున్నాక నేను ఒక్కదాన్ని ఏం చేస్తున్నా అనేది ఇంతవరకు మీకు వీడియో చేసి పెట్టాను కదా. సో రేపు మార్నింగ్ నుంచి ఏం చేస్తాను అనేది ఇంకా నెక్స్ట్ వ్లాగ్లు అనేది కంటిన్యూ చేసేద్దాము. చూసేయండి, ఎంజాయ్ చేసుకోండి. అంతే అండి, ఇక్కడైతే ఇంకా వీడియో ఎండ్ చేసేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. బాయ్ బాయ్.